హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, ఈరోజు రిలీజ్ అయినటువంటి మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. రైల్వే శాఖలో లాస్ట్ టైం మనం కానీ చూసుకుంటే షార్ట్ నోటిఫికేషన్ వచ్చింది కదా, ఇప్పుడు ఫుల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ 12th క్లాస్ అర్హత, ఎలాంటివంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈజీగా మీరు అప్లై చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, తెలుగులోనే రాత పరీక్ష ఉంటుంది, అలానే సొంత జిల్లాలోనే రాత పరీక్ష రాసి అలానే సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం పొందే అవకాశం అయితే ఇక్కడ మీకు ఉంటుందండి. కేవలం 12th క్లాస్ ఎలాంటివంటి అనుభవం లేదు, అలానే మనకి ఏంటంటే ఇంటర్వ్యూ కూడా లేదు, జస్ట్ ఏంటంటే ఒక రాత పరీక్ష ఉంటుంది. ఆ రాత పరీక్ష కానీ మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ రైల్వే ఉద్యోగం అయితే ఇక్కడ మీరు పొందవుతారండి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలానే రెగ్యులర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అలానే అందరు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా జెన్యున్గా 100% మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్. ఇక్కడ మీరు కానీ చూసుకున్నది పీడిఎఫ్ అనేది, ఇక్కడ మీకు 100% పీడిఎఫ్ అనేది మీకు రిలీజ్ కావడం జరిగిందండి, ఇక్కడ రైల్వే శాఖకు సంబంధించి. ఓకేనండి, ఇక్కడ మీరు కానీ చూసుకుంటే డీటెయిల్గా మనకి ఈరోజు అప్డేట్ అనేది రావడం జరిగింది. అప్లికేషన్ అనేది 17 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది, అలానే నెక్స్ట్ మంత్ 16 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంటుంది, అలానే ఎడిటింగ్ ఆప్షన్ 26 వరకు అయితే ఉంటుందండి. ఓకే, ఇక్కడ డిఫరెంట్గా మనం కానీ చూసుకున్నట్టు 20 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి, అంటే 20 రకాలుగా పోస్టులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఇందులో పారామెడికల్కి సంబంధించినటువంటి అప్డేటు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే పారామెడికల్కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు, ఆన్లైన్ అనేది అప్లై చేసుకోవాల్సి వస్తుంది. మరిన్ని వివరాలు కూడా పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. పూర్తిగా పీడిఎఫ్ అనేది మీరు చదవచ్చండి. అంటే ఇక్కడ ఎలిజిబిలిటీ ఉండాలి, అలానే ఏజ్ కూడా ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 43 మధ్యలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అలానే ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. కాబట్టి ఎల్జిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలానే ఏజ్ లిమిట్స్ కూడా మనకు ఇక్కడ పోస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి 43 మధ్యలో ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు, అలానే ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఓకే, అలానే మనకు ఇందులో అప్లికేషన్ ఫీజు అనేది 250 రూపీస్ అనేది ఎస్ఎస్టీ వాళ్ళకి తీసుకుంటున్నారు, అలానే జనరల్ పర్సన్స్కి మనకు అనుకుంటే 500 రూపీస్ అనేది ఇక్కడ అప్లికేషన్ అనేది ఫీజు అనేది తీసుకుంటున్నారండి. మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఉన్నాయి, లేకపోతే గూగుల్లో వెళ్ళండి, www.telugujobpoint.com అని సెర్చ్ చేస్తే టాప్లో మీకు అప్డేట్ అనేది వస్తుంది. అలానే వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందువల్ల ఏమవుతుందంటే మనం వీడియో చేయడానికి కొన్ని కారణాల వల్ల లేట్ అవుతుంటాయండి. అవుట్లో ఏంటంటే వాట్సాప్ అలానే టెలిగ్రామ్ అకౌంట్లో మీరు అప్లై చేసుకునే వీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా అందులో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసుకుంటూ మరొక వీడియోతో మేము ముందు కూడా వెళ్ళేసి ఓపెన్ చేయొచ్చు లింక్ అనేది, లేకపోతే ఇక్కడ మీరు గూగుల్లో వెళ్ళండి, అంటే మీ బ్రౌజర్లో వెళ్ళేసినాక తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేస్తే టాప్లో telugujobpoint.com అనేది మీకు ఓపెన్ అనేది అవుతుందండి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను మీకు మనకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, అంటే ఇలా వెబ్ పేజ్ అనేది వస్తుంది telugujobpoint.com అనేసి. ఇక్కడ మనకు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి గ్రామీణ సంక్షేమ శాఖ, లైబ్రరీ మనకు లైబ్రరీ స్టాఫ్ పోస్ట్కి సంబంధించి, నియామకం సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు, రోడ్డు రవాణా సంబంధించి సూపర్వైజర్ అలానే ఆపరేటర్ ఉద్యోగాలు కావచ్చండి. ఆ తర్వాత మనకు మహిళలకు ఉచితంగా కుటుంబిషన్ ఎలా పొందాలి, అంటే ఒక స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ ద్వారా ఎలా పొందాలనేది కూడా మీకు ఇవ్వడం జరిగింది, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ తర్వాత జాబ్ మేళాలు, 10,000 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే కంపెనీస్, డిఫరెంట్ కంపెనీస్ అనేది వస్తున్నాయి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి, అలానే ఫ్రెండ్స్ మీకు జాబ్ అనేది వస్తుంది.